నమస్తే మిత్రులారా, డిఎస్సికి సంబంధించినటువంటి దాదాపుగా 13,000 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. దీంతోపాటుగా 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వచ్చే వారం ఈ 2 ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం మొండి చేయి చూపిందండి. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేసి అన్ని నోటిఫికేషన్ల కంటే ముందే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చాలామంది చెప్తూనే ఉన్నారు, కానీ అది రాలేదండి. అలాగే ఎలక్షన్లు వచ్చాయి, ఎలక్షన్ల తర్వాత కూడా నెల లోపలనే మనకు నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాము, కానీ కొద్దిగా ఆలస్యం అయితే అయ్యింది. బట్ ఏది ప్రిపేర్ కాలేక ఉన్న డిఎస్సిలో పోస్టులు ఉంటాయా లేక తెలవలేక అసలు ఏం చేయాలో ఏమో అనేటువంటి అయోమయంలో పడేసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది డిఎస్సిని నమ్ముకున్నటువంటి నిరుద్యోగి యొక్క బాధ. సో ఎనీహౌ, ఇప్పటికన్నా ఒక క్లారిటీ ఇవ్వాలి, ఒక షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేయాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా చెప్తే ప్రిపేర్ అవుతున్న వాళ్ళన్నా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరైతే టీచర్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో చూసాం మనము జస్ట్ 30 డేస్లోనే ఎగ్జామ్ పెట్టారండి. కాబట్టి జూన్ లోపల తప్పకుండా మనకు ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. ఎంత కాదనుకున్నా ఎంత అవుననుకున్నా జూన్లో అయినా ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు పోటీ పడాలనుకుంటే ప్రిపరేషన్ని మాత్రం పోస్ట్ పోన్ చేయకండి. ఎలాగో నీ జీవితంలో చీకటి రోజులు అనేటువంటివి చాలా వెళ్ళిపోయాయి, కానీ ఆ చీకటి నుంచి వెలుతురులోకి నీ జీవితం మారాలంటే మాత్రం ప్రిపరేషన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అనేటువంటిది వాస్తవం అండి. కాబట్టి ఏది ఏమైనా నువ్వేంటో నిరూపించుకోవడానికి సరైనటువంటి సమయం అనేటువంటిది ఆసన్నం అవుతున్నది. ఈ నెలలోనే చివరి వారంలో తప్పకుండా మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఆ అవకాశాన్ని అనువుగా మార్చుకొని నువ్వు అనుకున్నది సాధించే క్రమంలో నీ ప్రణాళిక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఏందో ఏమో అన్నారని నువ్వు బాధపడేదానికంటే, ఎవరో నీకు హేళన చేశారని, ఇంకా డిఎస్సీనా ఇంకా పోస్టులు లేవా ఏంది అని అవమానపరిచిన వాళ్లకు నీ విజయమే ఒక బహుమానంగా అందించాలని తప్పకుండా నీ కృషి పట్టుదల అనేటువంటిది ఆ రకంగా నువ్వు మెరుగుపరుచుకుంటూ నీ యొక్క ప్రిపరేషన్ను మెరుగులు దిద్దుతూ నీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగిస్తూ ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఈరోజు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై విద్యాశాఖ అధికారులు సమావేశం ఏర్పాటు చేయడము, అదేవిధంగా నూతన రోస్టర్ విధానం అనేటువంటిది, టీచర్ పోస్టులు దాదాపు 12,500 టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి దాదాపు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఇది వస్తే మాత్రం 100% కొట్టి పడేయడమే అనేటువంటిది ఆలోచనతోటి చాలామంది ఉన్నారు, నువ్వు మాత్రమే కాదు. ఇప్పటికైనా అయిపోవాల్సింది అయిపోయినాయి, జరగాల్సింది జరిగిపోయినాయి. ఇప్పటికైనా నువ్వు 100% నీ ప్రిపరేషన్ కొనసాగిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.